పునీతాంథోని వారి నవదిన ప్రార్థనలు. ఆరవ రోజు ధ్యానాంశము, మన జీవితంలో జరిగే ప్రతిదాని ద్వారా మనము ఏదో ఒకటి నేర్చుకోవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సహజంగా వస్తూ ఉంటాయి, కానీ కొందరు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, చాలా మంది కన్నా మేము మంచిగా జీవిస్తున్నాం కదా, ప్రార్థనా జీవితం ఉంది, బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటున్నాం, అయినా కానీ ఎందుకు ఈ కష్టాలు, మాకే ఎందుకు జరుగుతుంది ఇలా అంటూ ప్రశ్నిస్తూ ఉంటాం. సహోదరి సహోదరులారా, మనకు జరిగే ప్రతి విషయం ద్వారా మనము ఏదో ఒక గుణపాఠాన్ని నేర్చుకోవలసి ఉంటుంది. మనము ఆ గుణపాఠం నేర్చుకునే వరకు ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతూ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏదైనా కష్టం వచ్చినా లేదా నష్టం జరిగినా మనల్ని మనము అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, ఈ యొక్క కష్టము ద్వారా, నష్టము ద్వారా నేను నేర్చుకోవలసినటువంటి అంశం ఏమిటి, దీని ద్వారా దేవుడు నాకు ఏమి నేర్పిస్తున్నాడు అని ప్రశ్నించుకోవాలి. ప్రార్థించుదము. దయా కనికరములకు నిలయమైన ఓ మా సర్వేశ్వర, రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 20వ వచనంలో మీ యొక్క వాక్యము ఇలా సెలవిస్తుంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నీయు మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. అవును ప్రభువా, ఈ విషయాన్ని తెలుసుకోలేక మాకు ఏదైనా అనారోగ్యం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మేము నిరాశపడుతూ ఉంటూ ఉంటాం. సర్వము నీ ఆధీనంలో ఉందని, మీకు తెలియకుండా మా జీవితంలో ఏది జరగదని నమ్మి ప్రతి సంఘటన ద్వారా మాకు కావలసిన జ్ఞానాన్ని మేము పొందుకునే విధంగా దీవించండి. ఆమెన్. పాదువాపురి పునీత అంతోని వారి ప్రార్థన. పాదువాపురి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహాపవిత్ర ఏకత్రిత్వమునకు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. పావన పిత, మా యొక్క కష్ట సమయములలో మేము మీ చింత ఆశ్రయము పొంద ఏతించి ఉన్నాము. మహిమాన్వితురాలును నిర్మల కన్యకయగు మరియా, మా విన్నపములను ప్రోదోయక సకల అపాయముల నుండి మమ్ము కాచి కాపాడండి. ఆమేన్. ఈ పవిత్ర స్థలములు మహిమతో వెలిసియున్న పునీత అంతోని వార, బాలయేసును మీ దివ్య హస్తములందు ధరింప భాగ్యము పొందినవారా, మహాపవిత్రతతో బాసిల్లు లిల్లీ పుష్పమ, దుఃఖపడిడు వారికి ఆదురువ, పాపాత్మలకు శరణమ, మీ సహాయమును కోరి ఏతించియున్న మా కొరకు పరమేశ్వరుని మనవి చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. అనేక అద్భుతములను ఉనరించిన పునీత అంతోని వారా, పిచాచులను బెదిరించి పారద్రోలిన వారా, కరుణాభరితుడా, ఈ లోకమందు మీరే కదా మా శరణ్యము, మీరే మా జ్ఞాన తండ్రి అని విశదపరచుము. మిమ్ము వెతకుచు ఏతెంచియున్న ఈ నిర్భాగ్యులను కరుణించండి. ప్రలాపించి ఏడ్చువారికి మీ అభయహస్తము చూపుము. శోకార్తులకు ఉరట నొసగుము. మీరు మాపై దయచూపనిచో, మాపై దయచూపు వారెవ్వరు? మీరు మమ్ము తలంపనిచో, వేరెవ్వరు తలంతురు? మీరు ఆదరింపనిచో, వేరెవ్వరు ఆదరింతురు? మీరు సహాయపడనిచో, సహాయపడు వారెవ్వరు? శరణని ఏతించియున్న ఈ మీ దాసులను కనుకరించండి. ఓ దయాసాగరా, పరితపించువారి పరితాపములను తీర్చువారా, అసహాయులకు ఆశ్రయమా, మీ దివ్య సన్నిధికి ఏతించియున్నాము. మా బాధలను బాపి మేము చేయు భక్తిగల విన్నపములకు చెవియొగ్గి
పరమేశ్వరుని వద్ద మేము అడుగు వరములను పొందునట్లు సహాయం చేయండి. మా ప్రేమగల తండ్రి, మా సర్వస్వమును మీకు సమర్పించుచున్నాము. దైవశక్తి పరిపూర్ణుడా, మీ వేడుదల వలన మాకు సహాయము చేయ, శీఘ్రంగా వెంచేయుదురుగాక. విశ్వాసుల ప్రార్థన. మా జగద్గురువులను, పీఠాధిపతులను, మా దేశ పాలకులను, ప్రజానాయకులను సముచిత జ్ఞానమును, వివేకమును, విచక్షణ జ్ఞానమును సమృద్ధిగా ప్రసాదింపవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మిమ్ము వేడుకొనుచున్నాము. ప్రజలెల్లరూ సాంఘిక ప్రశాంతలతోను, మత సామరస్యముతోను, సౌభ్రాతృత్వముతోను కలిసి మెలిసి జీవించినట్లు పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మిమ్ము వేడుకొనుచున్నాము. ఈ పవిత్ర స్థలమును భక్తి శ్రద్ధలతో సందర్శించు వారికి మీ చిత్త ప్రకారము ఆయురారోగ్యములు ప్రసాదింపవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మిమ్ము వేడుకొనుచున్నాము. మేము ఆశించు తలంపులు నెరవేరునట్లును, మేము ఎదుర్కొనుచున్న కీడులు మమ్ము ఎడబాయను, సదాకాలము సర్వ అవస్థల యందును మీరు మాకు తోడుగా నుండవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మిమ్ము వేడుకొనుచున్నాము. అనాథులై చేయి విడవబడి నిరాశ నిస్పృహలతో కృంగి కృషించుచున్న వేళలు ప్రభువా మాకు వలయు సహాయము చేయవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మిమ్ము వేడుకొనుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తివంతుడును దయగల నిత్య సర్వేశ్వర, మీ మితిలేని స్నేహమునకు పాత్రుడై మీ దివ్యశక్తి ప్రభావములతో లెక్కింపరాని అద్భుతములను ఉనరించినట్టి పునీత అంతోని వారిని ఆశ్రయించి వచ్చియున్న ఈ లోక యాత్రికులమైన మాపై మీ హేరాల కరుణ కటాక్ష వీక్షణలను కురిపించనవధరించండి. ఇవి అన్నీయు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ఏలిన వారి నామమునే మనకు సహాయము కలదు. వారే పరలోకమును భూలోకమును సృష్టించిన వారు. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. ప్రార్థించుదము. ప్రభువా, శారీరక మానసిక వ్యాధులతో బాధలను అనుభవించుచున్న ఈ మీ దాసులను చూడనవదరించండి. మీరు సృష్టించిన వారి ఆత్మలకు ఓదార్పును ప్రసాదింతురుగాక. మేము శ్రమల వలన పవిత్రత నుండి మీ కృప వలన శీఘ్రముగా స్వస్థత నొందునట్లు చేయుదురుగాక. మనాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవులను మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్ము కాచి కాపాడుటకు మీ మధ్యను, రక్షించుటకు మీ అంతరంగములందును, సన్మార్గము చూపుటకు మీ ముందును, కాపరిగా ఉండుటకు మీ వెనుకను, ఆశీర్వదించుటకు మీ పైభాగమునందును ఉందురుగాక. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ విశ్వమందలి సర్వచరాచరముల కంటెను అతి పవిత్రుడగు ప్రభువైన యేసుక్రీస్తువ, మేము మిమ్ము ఆరాధించుచున్నాము. ఈ విశ్వమంతటా మిమ్ము మహిమపరచుచున్నాము. ఏలయన మీరు మీ తిరుసిలువ ద్వారా ఈ లోకమును రక్షించితిరి.